మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్న వారు మీ అందరూ ఈ రైటర్ యొక్క కొత్త భాగం గురించి బాగా నేర్చుకున్నారని ఆశిస్తున్నాను. రైటర్ 3 ఇక్కడ ముగుస్తుంది. తరువాత క్లాసులో మీ అందరూ ప్రాక్టికల్ పరీక్షకి హాజరవుతారు. తరువాత కంప్యూటర్ శిక్ష మీకు వ్రాత పరీక్షని నిర్వహిస్తుంది. ఈరోజు మీరు రైటర్ 3 మాడ్యూల్లో మీకు చెప్పిన కొన్ని ఆప్షన్లని రివైజ్ చేసుకుంటారు. మ్యాక్రోస్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? మ్యాక్రోస్ ఆప్షన్ సహాయంతో మీరు పదే పదే టైప్ చేయవలసిన మెసేజ్ని రికార్డ్ చేయవచ్చు. తరువాత మీరు దానిని మీ పేజ్లలో ఎప్పుడైనా దేనిలోనైనా ఇన్సర్ట్ చేయవచ్చు. కస్టమైజ్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా? కస్టమైజ్ ఆప్షన్తో మీరు మెనూ బార్ని కస్టమైజ్ చేసుకోవచ్చు మరియు దాని అనేక ఆప్షన్లని కూడా కస్టమైజ్ చేయవచ్చు. మీరు మీ పేరుతో ఒక కస్టమైజ్డ్ మెనూ బార్ని తయారు చేయవచ్చు. ఈ ఆప్షన్ని మీరు ఏదైనా టూల్ బార్ని క్రియేట్ చేయటానికి ఉపయోగించవచ్చు. బ్యాక్ స్పేస్ లేక డిలీట్ కీని ఉపయోగించి మీరు తొలగించలేని క్యారెక్టర్స్ ఏమిటో చెప్పగలరా? వీటిని నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్ అంటారు. మీరు వాటిని ఉపయోగించినప్పుడు అవి మీ డాక్యుమెంట్లో కనిపిస్తాయి, కానీ మీరు డాక్యుమెంట్ని ప్రింట్ చేసినప్పుడు అవి కనిపించవు. ఫీల్డ్ నేమ్ నుంచి షేడింగ్ని తొలగించటానికి ఏం చేయాలో మీరు చెప్పగలరా? మీరు మీ పేజ్లో డేట్, టైం, ఆధర్ మొదలైన వాటిని ఇన్సెర్ట్ చేయటానికి ఫీల్డ్ నేమ్ ఆప్షన్ని ఉపయోగిస్తారు. అప్పుడు షేడ్ని తొలగించటానికి ఫీల్డ్ షేడింగ్ ఆప్షన్ని ఉపయోగించాలి. స్టాండర్డ్ సెలక్షన్ మోడ్ మరియు బ్లాక్ ఏరియా సెలక్షన్ మోడ్ మధ్య ఉన్న తేడా ఏమిటో మీరు చెప్పగలరా? స్టాండర్డ్ సెలక్షన్ మోడ్లో మీరు టెక్స్ట్ని సెలెక్ట్ చేసినప్పుడు అది లైన్ వైజ్గా మాత్రమే సెలెక్ట్ అవుతుంది. మీరు బ్లాక్ ఏరియా మోడ్ని ఉపయోగించినప్పుడు సెలక్షన్ టెక్స్ట్ వైజ్గా సేవ్ అవుతుంది. ఆటో టెక్స్ట్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? ఆటో టెక్స్ట్ ఆప్షన్ని ఉపయోగించి మీరు టెక్స్ట్ లేక పేరాని ఒకసారి టైప్ చేయవచ్చు మరియు మీరు దానిని మీ డాక్యుమెంట్లో పదే పదే ఉపయోగించవలసినప్పుడు దానిని మీరు షార్ట్కట్తో ఇన్సర్ట్ చేయవచ్చు. మీరు స్టాండర్డ్ టూల్బార్ని ఎలా హైడ్ చేయవచ్చో చెప్పగలరా? స్టాండర్డ్ టూల్బార్ని షార్ట్కట్ మెథడ్ ఉపయోగించి హైడ్ చేయటానికి మీరు స్టాండర్డ్ టూల్బార్లో కుడివైపు కనిపించే డ్రాప్డౌన్ బటన్ని క్లిక్ చేయాలి. అప్పుడు ఓపెన్ అయ్యే బాక్సులో క్లోజ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. స్టాండర్డ్ టూల్బార్ హైడ్ అవుతుంది. మనము నావిగేటర్ ఆప్షన్ని ఉపయోగించినప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలుసా? నావిగేటర్ ఆప్షన్ మీ ఫైల్లో యాక్టివ్గా ఉన్న వాటిని తెలుసుకోవటానికి సహాయపడుతుంది. ఉదాహరణకు మీరు కొన్ని పిక్చర్లను ఇన్సర్ట్ చేసి వాటి లెక్కను తెలుసుకోవాలని అనుకుంటే నావిగేటర్ ఆప్షన్ మీకు ఆ సమాచారాన్ని ఇస్తుంది. అలానే మీరు మీ ఫైల్లో ఇన్సర్ట్ అయిన టేబుల్స్, ఇమేజెస్, హైపర్లింక్స్, సెక్షన్స్ మొదలైన వాటిని చూడవచ్చు మరియు వాటి లెక్కలని పొందవచ్చు. ఇప్పుడు ఈరోజు క్లాస్ని మొదలు పెడదాము. మీ కంప్యూటర్లని స్విచ్ ఆన్ చేసి మీ రైటర్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు మీకు చూపించిన పేరాని
టైప్ చేయండి. మీకు ఇచ్చిన పేరాలో చేసిన ఫార్మటింగ్ లాంటి ఫార్మటింగ్ని ఎలా చేస్తారో చూపించండి. ఇలా చేయటంలో మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పేరాగ్రాఫ్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత పైన ఉన్న బోల్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. తరువాత ఫాంట్ స్టైల్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇందులో మీకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండవ లైన్ చివర మీ పాయింటర్తో క్లిక్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేయాలి. ఇప్పుడు మీ పేర రెండుగా విడబడుతుంది. ఇప్పుడు నాలుగవ లైన్ తరువాత క్లిక్ చేసి మళ్ళీ ఎంటర్ బటన్ను ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఇంకొక భాగంగా మారుతుంది. ఇప్పుడు మొదటి రెండు లైన్లను సెలెక్ట్ చేసుకొని తరువాత ఫాంట్ కలర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు కావలసిన కలర్తో చేంజ్ చేయాలి. తరువాత నెంబరింగ్ ఆప్షన్ ఉపయోగించి మీ లైన్ ముందు నెంబర్ను ఇన్సెర్ట్ చేయాలి. తరువాత రెండవ పేరాను సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అండర్లైన్ పైన క్లిక్ చేసి తరువాత హైలైటింగ్ కలర్ ఆప్షన్లోని మీకు కావలసిన కలర్తో ఆ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ను హైలైట్ చేయాలి. బుల్లెట్స్ ఆప్షన్ను ఉపయోగించి ఆ లైన్ ముందు బుల్లెట్స్ను ఇన్సెర్ట్ చేయాలి. ఇప్పుడు మూడవ పేరాను సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ కలర్లోని మీకు కావలసిన కలర్తో ఆ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ను కలర్ చేయాలి. ఇప్పుడు సెక్షన్ ఆప్షన్ సహాయంతో మీ పేరాని రెండు భాగాలుగా విభజించండి. ఒకవేళ మీకు ఏవైనా సందేహాలు ఉంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పేరాగ్రాఫ్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఇన్సెర్ట్ ఆప్షన్లోని సెక్షన్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లో మీరు కొన్ని ఆప్షన్స్ను చూడగలరు. ఇందులో సెక్షన్ ఆప్షన్లోని న్యూ సెక్షన్ అనే దగ్గర కంప్యూటర్ శిక్ష అని టైప్ చేసి తరువాత కాలమ్స్ ఆప్షన్లోనికి వెళ్ళి కాలమ్స్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఈవెంట్లీ డిస్ట్రిబ్యూట్ కంటెంట్స్ టు ఆల్ కాలమ్స్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి తరువాత సపరేటర్ లైన్ను యొక్క థిక్నెస్ను సెలెక్ట్ చేసుకొని హైట్ పోర్షన్ను సెలెక్ట్ చేసుకొని
తరువాత ఇండెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి బిఫోర్ సెక్షన్ ఆఫ్టర్ సెక్షన్ ఆప్షన్లో మీ ఇండెంట్ను సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ కలర్ ఆప్షన్లో మీకు కావలసిన బ్యాక్గ్రౌండ్ కలర్ను సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న పారాగ్రాఫ్ రెండు సెక్షన్లుగా మారి మీరు సెలెక్ట్ చేసుకున్న కలర్ దాని బ్యాక్గ్రౌండ్లోనికి మారటం గమనించవచ్చు. తరువాత టెక్స్ట్ ఫ్రేమ్ని ఇన్సర్ట్ చేసి దానిలో ఏమైనా టైప్ చేయండి. మీరు టెక్స్ట్ ఫ్రేమ్ లోపల బ్యాక్గ్రౌండ్ కలర్ని ఎలా మారుస్తారో చూపించండి మరియు దాని బోర్డర్కి హైపర్ లింక్ని కూడా అటాచ్ చేయండి. మీకు ఏదైనా సమస్య ఉంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఇన్సర్ట్ ఆప్షన్లోని ఫ్రేమ్ ఆప్షన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో టైప్ ఆప్షన్, ర్యాప్ అని చాలా ఆప్షన్స్ చూడవచ్చు. ఇందులో టైప్ ఆప్షన్లోని ఆప్షన్లో ఆటోమేటిక్ను సెలెక్ట్ చేసి హైట్ ఆప్షన్లో ఆటో సైజును సెలెక్ట్ చేసి పోర్షన్ ఆప్షన్లోని హారిజెంటల్ ఆప్షన్లో సెంటర్, వర్టికల్ ఆప్షన్లో సెంటర్ తరువాత పారాగ్రాఫ్ ఏరియా దగ్గర పారాగ్రాఫ్ ఏరియాను సెలెక్ట్ చేసుకొని ఆప్షన్స్ పైన క్లిక్ చేయాలి. తరువాత ర్యాప్ ఆప్షన్ను క్లిక్ చేసి మీకు కావలసిన సెట్టింగ్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత హైపర్ లింక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి యూఆర్ఎల్ దగ్గర www.computershiksha.org అని టైప్ చేయాలి. ఇప్పుడు నేమ్ దగ్గర సిఎస్ అని టైప్ చేయండి. తరువాత బోర్డర్స్ ఆప్షన్లో మీకు కావలసిన బోర్డర్ను మరియు బోర్డర్ స్టైల్ను కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత బ్యాక్గ్రౌండ్ ఆప్షన్లోని మీకు కావలసిన బ్యాక్గ్రౌండ్ కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. కాలమ్స్ ఆప్షన్లో క్లిక్ చేయాలి. తరువాత ఓకే బటన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ రావటం గమనించవచ్చు. ఈ బాక్స్ని మీ షీట్ లోపల కిందకు తీసుకువచ్చి పెద్దదిగా చేయండి.
ఇందులో మీరు వీడియోలో చూపిన విధంగా టెక్స్ట్ ని టైప్ చేయండి. తరువాత మీరు ఫుట్నోట్ మరియు ఎండ్ నోట్ ని ఎలా ఇన్సర్ట్ చేస్తారో చూపించండి. మీకు ఏదైనా సందేహం ఉంటే, మీకు ఏదైనా సహాయం కావలసి వస్తే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఫైల్ ఆప్షన్లోని న్యూ ఆప్షన్లోని టెక్స్ట్ డాక్యుమెంట్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీ పేజ్ లో ఒక కొత్త డాక్యుమెంట్ రావటం గమనించవచ్చు. ఇందులో ఇన్సర్ట్ ఆప్షన్ లోని ఫుట్నోట్ ఆర్ ఎండ్ నోట్ ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ వస్తుంది. ఇందులో మీరు ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ పేజ్ లోపల కింద ఫుట్నోట్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు ఈ ఒకటి పక్కన మీరు ఇంతకు ముందు షీట్లో కాపీ చేసిన రెండు లైన్స్ ని పేస్ట్ చేయండి. ఇప్పుడు పైన ఉన్న ఇన్సర్ట్ ఆప్షన్ లోని ఫుట్నోట్ ఆర్ ఎండ్ నోట్ ఆప్షన్ ను క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లో క్యారెక్టర్ అనే ఆప్షన్ లో క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ వస్తుంది. అందులో మీకు కావలసిన క్యారెక్టర్ ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఎండ్ నోట్ ఆప్షన్ ను క్లిక్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు క్లిక్ చేసిన సింబల్ మీ ఎండ్ నోట్ గా రావటం గమనించవచ్చు. ఇప్పుడు మొదటి పేజీ లోపలికి వెళ్ళి అందులో మీరు ఒక లైన్ను కాపీ చేసి రెండవ పేజీలో మీ ఎండ్ నోట్ దగ్గర పేస్ట్ చేయండి. ఇప్పుడు మీరు మీ పేజీలో పైన ఎండ్ నోట్ మరియు ఫుట్ నోట్ సింబల్స్ను చూడవచ్చు. మీరు ఈ సింబల్ను క్లిక్ చేస్తే మీరు క్లిక్ చేసిన సింబల్ దగ్గరకు మీ పేజ్ వెళ్ళి మీ పాయింటర్ మీ సింబల్ దగ్గర ఉన్న టెక్స్ట్ ని చూపిస్తుంది. మీరు మాక్రోని ఎలా రికార్డ్ చేస్తారో చూపించండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే వీడియోని చూడండి. మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న టూల్స్ ఆప్షన్లోని మ్యాక్రో ఆప్షన్లోని రికార్డ్ మ్యాక్రో ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక చిన్న బాక్స్ ఓపెన్ అవుతుంది. మీరు మీ పేజ్లో ఏదైనా లైన్ను టైప్ చేయాలి.
ఇప్పుడు స్టాప్ రికార్డింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు మ్యాక్రో నేమ్ దగ్గర మీరు పెడదామనుకుంటున్న పేరును పెట్టి సేవ్ చేయండి. ఇప్పుడు మీ మ్యాక్రో సేవ్ అయింది. ఇప్పుడు న్యూ ఆప్షన్ సహాయంతో ఒక కొత్త పేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత టూల్స్ ఆప్షన్లోని మ్యాక్రో ఆప్షన్లోని ఆర్గనైజ్ మ్యాక్రో ఆప్షన్లోని ఓపెన్ ఫైల్ బేసిక్ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు సేవ్ చేసిన పేరును సెలెక్ట్ చేసి రన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు టైప్ చేసిన టెక్స్ట్ ఈ పేజ్లోకి రావటం గమనించవచ్చు. ఇప్పుడు ఫైండ్ ఆప్షన్ని ఉపయోగించండి మరియు కేస్ యొక్క ఎక్స్ట్రా మ్యాచ్ సహాయంతో కొన్ని పదాలని రీప్లేస్ చేయండి. మీకు ఏదైనా సమస్య ఉంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న ఎడిట్ మెనూ పైన క్లిక్ చేసి ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఫైండ్ అండ్ రీప్లేస్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో సెర్చ్ ఫర్ అనే ఆప్షన్లో మీకు కావలసిన పదాన్ని టైప్ చేసి ఫైండ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లో ఓకే బటన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ పేజ్లో ఉన్న ఆ పదం చూపిస్తుంది. ఇప్పుడు మీరు మళ్ళీ ఫైండ్ అండ్ రీప్లేస్ బాక్స్లో మ్యాచ్ కేస్ ఆప్షన్ను సెలెక్ట్ చేసి తరువాత మీరు కావాలనుకున్న పదాన్ని టైప్ చేసి ఫైండ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లో ఓకే బటన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సెర్చ్ చేద్దామనుకుంటున్న పదం మీకు కనపడకపోవటం గమనించవచ్చు. అంటే మీ పదం మ్యాచ్ కేస్ ఇచ్చారు కాబట్టి మీరు మీ పేజ్లో టైప్ చేసినట్లు మాత్రమే టైప్ చేయాలి. కాబట్టి క్యాపిటల్ టీతో మీరు టైప్ చేసి ఫైండ్ బటన్ పైన క్లిక్ చేస్తే మీరు టైప్ చేసిన పదం సెర్చ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు వేరే పదంతో రీప్లేస్ చేద్దామనుకుంటే ఆ పదాన్ని టైప్ చేసి రీప్లేస్ బటన్ పైన క్లిక్ చేయాలి. క్లోజ్ బటన్ను క్లిక్ చేయండి. ఇలా మీరు ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ని ఉపయోగించి మీకు కావలసిన పదాన్ని సెర్చ్ చేసి రీప్లేస్ చేయవచ్చు. తరువాత ఈ పేరా అంతటిని టెక్స్ట్ వైజ్గా ఎలా ఫార్మాట్ చేస్తారో చూపించండి. మీకు ఏదైనా సమస్య ఉంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న ఫాంట్ సైజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు కావలసిన సైజ్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఇంకొక లైన్ను సెలెక్ట్ చేసుకొని అండర్లైన్ బటన్ పైన క్లిక్ చేయాలి. తరువాత ఇంకొక లైన్ను సెలెక్ట్ చేసుకొని ఫాంట్ కలర్ ఆప్షన్ సహాయంతో వేరే కలర్కి మార్చాలి. ఇప్పుడు ఇంకొక లైన్ను సెలెక్ట్ చేసుకొని ఫాంట్ స్టైల్ ఆప్షన్లోని మీకు కావలసిన స్టైల్లో ఈ లైన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ను సెలెక్ట్ చేసుకొని ఫాంట్ స్టైల్ ఆప్షన్
సహాయంతో మీకు కావలసిన స్టైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక లైన్ను సెలెక్ట్ చేసుకుని హైలైటింగ్ ఆప్షన్ సహాయంతో మీరు ఈ టెక్స్ట్ వెనకాల చేద్దామనుకుంటున్న హైలైటింగ్ కలర్ని సెలెక్ట్ చేసుకొని ఈ టెక్స్ట్ వెనక ఆ హైలైటింగ్ చేయాలి. ఈరోజు క్లాస్ ఇక్కడ ముగుస్తున్నందున మీ అందరూ ఫైల్ని క్లోజ్ చేసి మీ కంప్యూటర్లని సరైన విధానముగా షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీరు ఈ రైటర్ 3 మాడ్యూల్లో నేర్చుకున్న కొన్ని ఆప్షన్లని ప్రాక్టీస్ చేస్తారు. తరువాత క్లాస్లో మీ అందరూ ప్రాక్టికల్ పరీక్షకి హాజరవుతారు. దాని తరువాత కంప్యూటర్ శిక్ష మీకు వ్రాత పరీక్షని నిర్వహిస్తుంది. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్నవారు.